పూర్తిగా భ్రష్టు పట్టినాయి అని తెలుసు. కానీ మరి ఇంత నీచ స్థితికి దిగజార్చి ఒక గొప్ప నటుడిని కూడా తీసుకొచ్చి ఆయన చేతి ఇన్ని అబద్ధాలు చెప్పించడం అంటే అది ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందో పతన స్థాయి చంద్రబాబు పరిస్థితి అని చెప్పి అర్థమవుతూ ఉంది. ఆయన కూడా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలిగా రజనీకాంత్కి. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఆ రోజు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వెన్నుపోటు పొడిచినప్పుడు వాళ్ళందరితో ఆ రోజు చేరి ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ఈరోజు అతను ఏదో నిలబెట్టాలి ఎలక్షన్, ఇక ఎందుకు ప్రజలు తిరస్కరించారు, ఇక రేపు గెలిచే పరిస్థితి లేదు, ఎలక్షన్లు వస్తున్నాయి అలాంటప్పుడు మళ్ళీ తన స్నేహితుడిని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో వచ్చి పొగుడుతున్నట్టుగా అనిపించింది. తనకే ఒక దిక్కు లేదు రాజకీయాల్లో, పార్టీ అంటే పారిపోయావు, ఎన్నోసార్లు హాస్పిటల్లో జాయిన్ అయిపోయావు, అంత పిరికివాడు వచ్చి ఇక్కడ ఈయన విజనరీ గురించి నీకేం తెలుసయ్యా, 14 ఏళ్ళు పరిపాలించిన ఈయన ఒక్క పథకం ప్రజలను అడగండి, ఏమి చెప్ప ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఒక ఎన్టీఆర్ అంటే 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది, మహిళా యూనివర్సిటీ గుర్తొస్తుంది, మద్యపాన నిషేధం గుర్తొస్తుంది, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తాయి. ఇలా ఒక్కో నాయకుడికి, అలాగే వెంగళరావు ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ టైంలో వ్యవసాయ రంగాన్ని ఎంత బాగా చేశారనేవి ఒక్కొక్క ముఖ్యమంత్రి టైంలో ఒక్కొక్కటి గుర్తొస్తుంది. కానీ చంద్రబాబు అనేసరికి గుర్తొచ్చేది ఏంటయ్యా అంటే చంద్రబాబు అనగానే రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తాయి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి అప్పుల భారం పెంచి ఆ వరల్డ్ బ్యాంక్కి తాకట్టు పెట్టిన వరల్డ్ బ్యాంక్ జీతగాడుగా, మనం చెప్పిన మాట కాదుగా, కమ్యూనిస్టులే పెద్ద పుస్తకం వేశారు కదా ఆయన మీద, ఆయన చేసిన తప్పుల మీద, ఒక అవినీతి పరుడుగా ప్రపంచంలోనే ఎంత పెద్ద అవినీతి పరుడో మొన్న కూడా అతి రిచెస్ట్ పర్సన్ అనేది సర్వే వచ్చి చూసాం కదా. అందువల్ల ఒక అవినీతి పరుడిని పట్టుకుని అతను ఒక విజనరీ, ఏం విజనరీ, ఏం సాధించాడు అతను, ఏం చేశాడని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, లేదు మొన్న 5 సంవత్సరాలు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు, తెలుసుకోకుండా ఇలా వచ్చి ఏదో సినిమా డైలాగ్ అప్పచెప్పినట్టుగా స్క్రిప్ట్ రాస్తే మీకు అలవాటు అది, ఆ సినిమా డైలాగ్ అక్కడ అప్పచెప్పేస్తారు, దాంతో సంబంధం ఏమి ఉండదు మీకు, వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక షూటింగ్కి వచ్చినట్టుగా వచ్చి ఒక ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివేసి అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పి వెళ్ళిపోతే ప్రజలేమన్నా తెలివి తక్కువ వాళ్ళ. అందువల్ల మరొక్కసారి నీ నీచమైన బుద్ధిని బయట పెట్టుకున్నావు, అటువంటి వాడితో చేయగలిపి ఒక వెన్నుపోటుదారుడితో నువ్వు చేయగలిపావంటే నువ్వు కూడా పెద్ద వెన్నుపోటుదారుడు అనేదే మాకు అర్థమవుతూ ఉంది.